इवेदेश पार्टी कार्यकर्ता रेखल कष्ट रमण एदे रमण एपड़ूदेश पार्टी यानी कार्यकर्ता यानी अन्यायम चले आलोचन चेयड़े रमण यानी रमण वल्ल आ पार्टी यानी अन्यायम जो चुड़ जो आ मरक्षण रमण तपकने नीट वर की ना वल्ल इला इबा अन्यदा भावी ने ना मनस्फूर्ति मनस्साक्षि पनचे राबो कल में అదే విధంగా ముందుకెళ్తా అని చెప్పని రకరకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి. రమణకు ఆ పదవి ఇస్తారట, రమణకు ఈ పదవి ఇస్తారట, దానివల్ల రమణ కూడా సుఖమగున్నాడట. మరిన్ని డిమాండ్ ఏ డిమాండ్ కూడా ఏనాడు ఎవరితో పెట్టలేదు, చర్చ చేయలేదు. నేను ఉన్నటువంటి పార్టీతో గాని నాతో ముందుకొచ్చి మాట్లాడినటువంటి వ్యక్తులతో గాని పార్టీతో గాని ఎటువంటి ఆలోచన ఉండదు. 94 లో ఎమ్మెల్యే, 95 లో రాష్ట్ర మంత్రి, 96 లో లోక్‌సభ సభ్యుని అయిన తర్వాత జిల్లా పార్టీ కనిపిస్తారనేటువంటి పరిస్థితులలో తోటి వాళ్ళు రమణ నాయకత్వంలో మేము ముందుకెళ్ళలేము అన్నప్పుడు నన్ను జిల్లా కమిటీ సభ్యునిగా పెట్టారు. అయినా తప్పు పట్టుకోలేదు, పార్టీ ఏర్చిన మహాప్రసాదం అనుకున్నా. ఆ జిల్లా కమిటీ సభ్యునిగా తీసుకొని జగిత్యాల అన్నాడు పార్టీ మళ్ళీ కృతజ్ఞత విధంగా కార్యక్రమాలు చేపట్టి 98 కి వెళ్లి 2008 వరకు వరుస ఓటములు పాలైనా గానీ పార్టీ నమ్మింది, ప్రజలను నమ్ముకున్న 2009 లో మళ్ళీ ఎమ్మెల్యే గెలవగలన్న అంతటి అంకుర దేశంనటువంటి వ్యక్తిని కనుక పదవుల కొరకో పైరవుల కొరకో ప్రాపర్టీల కొరకో ఏనాడు కూడా ఆలోచన చేయలేదు. అటువంటి ఆలోచన ఉండదు. ఏ విధంగా అయితే ఒక సాధారణ కుటుంబంలో ఉట్టి సాధారణ జీవితంతో రాజకీయాలు అడుగుపెట్టినో 94 ముందు ఏ విధంగా ఆస్తులు నాకు ఉండనో ఆస్తిపాస్తులు నా పిల్లకి ఇస్తానేటువంటి మాట చెప్పిన ఎదిగిన పిల్లలకు దోదపడే విధంగా వాళ్ళు చదువుకున్నా గానీ వ్యాపారంలో ఉన్నా గానీ తోటి వాళ్ళ మాదిరిగా మా జీవితం ఉంటదే గానీ ఆడంబరాలకోయో సుఖవంత విలాసవంతమైన జీవితాల కొరకు ఏనాడు కూడా ఆలోచన చేయలేదు. ఆలోచన చేయమని కూడా మరొకసారి తెలియజేస్తూ సోషల్ మీడియా నియంత్రించే పరిస్థితులు లేము గనక ఇష్టానుసారంగా పెట్టినట్టయితే నిజాయితీగా నిబద్ధతతో ఉండేటువంటి వ్యక్తుల మనసు బాధపడుతుంది గనక ఆలోచించాలని చెప్పని మీకు ద్వారా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా.